గజ్వేల్ పట్టణంలోని 66 మంది వేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు మరియు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని 74 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు 1500 నగదు 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేశామని, లాక్డౌన్ సడలింపులు చేసిన భౌతిక దూరాన్ని పాటించాలని, కరోనాకు మందు లేదు, రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని, నిర్లక్ష్యం వహించరాదని, అందరూ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని, బయటకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. చాలా సంతోషం, మంచి కార్యక్రమం. మా ముత్యంరెడ్డి గారు భక్తులు ఇచ్చే కాంతలో మంచో చెడో లేదా పూజా కార్యక్రమాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాలు జరిగితేనే మనకు కూడా జీవనం కొనసాగింది. కానీ అన్ని మానిపోయినాయి. దేవాలయాలు పోయినాయి, చర్చిలు పోయినాయి, మసీదులు పోయినాయి, పూజా కార్యక్రమాలు, శుభముహూర్తాలు అన్ని పోయి మా అర్చకులకు కూడా నిజానికి చాలా ఇబ్బంది వచ్చింది. బహుశా ఇది చరిత్రలో ఎప్పుడు కూడా కానీ విని ఎరగని రీతిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో వచ్చింది. బట్ ఈ మాత్రం అందరూ ఈరోజు అలవాటు చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలు, మన హిందూ సాంప్రదాయాలు, మన సంస్కృతిని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారం అంటాం మనం. ఇవాళ ప్రపంచం అంతా షేక్ హ్యాండ్ పనిచేసి నమస్కారంకి వచ్చింది. అంటే ఇది హిందూ సంస్కృతి, భారత సంస్కృతి, ఇవాళ అందరూ కూడా అలవాటు చేసుకుంటా ఉన్నారు. మనం యోగా కానీ, మనం చేసేటువంటి ప్రాణాయామం, ఇవాళ జపాన్, అమెరికా లాంటి వాళ్ళు, మేమేదో బాగా అభివృద్ధిలో మాకు సాటి లేదు, ఎదురు లేదు, మాకు తిరుగు లేదనేటువంటి దేశాలు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయంటే పొద్దున్న లేచి మన భారతదేశంలో అత్యంత సనాతనంగా మనం పాటిస్తున్నటువంటి యోగాను, ప్రాణాయ కార్యక్రమాలు వాళ్ళు కూడా ప్రారంభించారు. మనం చిన్న చిట్క సర్ది అయిందంటే మంచిగా వేడి నీళ్ళల్లో ఇంకా పసుపు లేకపోతే అల్లము ఇంకా మిరియాలు వేసి గట్టిగా మనము మిరియాలు వేసుకొని పాలన తాగుదాం, పసుపు వేసి ఆవిరన్న పట్టేవాళ్ళు. ఇప్పుడు ఇలా కరోనాకు మంది ఏంటంటే గదే చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు చైనాలో, అమెరికాలో ఏం చేస్తుండే వేడి నీళ్ళల్లో పసుపు వేసి తల్లం వేసి మంచిగా ముఖానికి గట్టిగా ఆవిరి పట్టిస్తే గొంతులో ఉండే ఆ కరోనా వైరస్ చనిపోతా ఉంది. కరోనా కడుపులోకి పోతుంది, కడుపులోకి పోతే అక్కడ ఉండే వేడికి మాడిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు, ఇవన్నీ కూడా మనం పాటించాం గతంలో. ఇవన్నీ కూడా మనందరం కూడా ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా మన ఇళ్లలో పాత రోజుల్లో పాటించినటువంటి, ఇవాళ చైనా అదే పని చేస్తుంది, అమెరికా కూడా అదే పని చేస్తుంది. నాయకత్వంలో అద్భుతంగా నిన్నైతే 2 కేసులు వచ్చినాయి, చాలా తగ్గుముఖం పట్టింది. అయితే తగ్గుముఖం పట్టిందని మళ్ళీ మనం భుజాలు ఎదురేస్తే మాత్రం మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో దీనికి ఎక్కువగా భయపడాల్సిన అవసరము లేదు. అట్ ద సేమ్ టైం నిర్లక్ష్య ధోరణి అసలే పట్టిరా, నిర్లక్ష్యంగా ఉండద్దు, అతి భయం కూడా అంతకంటే వద్దు. మన జాగ్రత్తలో మనం ఉంటూ ముందుకు సాగాలి. ఇది 6 నెలల 3 నెలల మనకు తెలియదు. సో అప్పటిదాకా